శ్రీగురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతరు సుందరై నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే పదవ తేదీ రెండు వేల ఇరవై వైశాఖ కృష్ణ తదియ ఉపరి చతుర్థి తిథులున్నాయి ఆదివారం మూలా నక్షత్రం శివ సిద్ధ యోగములు భద్ర భవ కరణములు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున మనం ఆచరించవలసినటువంటి ఆధ్యాత్మిక విధి విధానాల గురించి తెలుసుకుందాం ఈరోజు వారం ఆదివారం అయింది కనుక సూర్యుడికన్నా ముందుగానే నిద్రలేవడం అంటే సూర్యోదయం కాకముందే మనం నిద్రలేవాలి సూర్యోదయం కాకముందే కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని ఉండాలి అలా కాని పక్షంలో మనందరికీ కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం లభించదు సూర్యభగవాన్ యొక్క అనుగ్రహ కారణం చేతనే ఉద్యోగములు సజావుగా ఉండటం ఆరోగ్యం బాగుండటం ఐశ్వర్యం లభించడం ఇత్యాదులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈరోజు తలకి నూనె పెట్టుకోకుండా ఉండటం అదే ప్రకారంగా తలస్నానం చేసేటప్పుడు కూడా షాంపూలు లాంటివి ఏవి వాడకుండా తలస్నానాన్ని ఆచరించడం వంటి విధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆచరించాలి ఉల్లి వెల్లుల్లి మసాలాలతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు సత్యభాషణం చేయాలి పరమశాంతంగా ఉండాలి బ్రహ్మచర్య నియమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాటించుకోవాలి మధ్యాహ్నం సూర్యుడు ఉండగా ఒక మారు మాత్రమే భోజనం చేయాలి ప్రతిమా సమయాల్లో అత్యవసరమైనప్పుడు పలహారాన్ని మాత్రం స్వీకరించవచ్చు ఇవి సాధారణంగా ప్రతి ఆదివారం కూడా మనం పాటించవలసినటువంటి నియమాలు అవన్నీ కూడా ఈరోజు మనం వారాన్ని అనుసరించి పాటించుకోవాలి నక్షత్రాన్ని అనుసరించి రోజున మూలా నక్షత్రమే ఉన్నది కనుక ప్రతి మాసము మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున శారదాంబను పూజించాలి అనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి ఈరోజు మనం అందరం కూడా సరస్వతి పూజను ఆచరించాలి తిథి వైభవాన్ని అనుసరించి ఈ రోజున సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి నేటి సాయంకాల చంద్రోదయ వేలకు చతుర్థి గడియలు ప్రవేశిస్తున్నాయి కనుక సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఈరోజే ఆచరించాలి రేపు సూర్యోదయానికి చవితి తిది గడియలు ఉన్నా ఈరోజు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎందుకంటే చంద్రోదయ వేలకు ఎప్పుడు చవితి ఉంటుందో ఆ రోజు సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర నిర్ణయం ఉన్నది కనుక అలా ఈరోజు చేసేటువంటి సంకష్ట చతుర్థి వ్రతం చాలా విశేషమైనటువంటిది ఇది ఐశ్వర్యప్రదాయకమైనటువంటిది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి చాలా విశేషం అసలు ఈ సంకష్ట చతుర్థి వ్రతమే చాలా గొప్పదైనటువంటి వ్రతం ఒకనొక సందర్భంలో చంద్రుడు తపస్సు చేసేట గణపతి కోసం అని చెప్పాను అలా గణపతి కోసం తపస్సు చేసినప్పుడు గణపతి చంద్రుడికి వరం ఇచ్చాడు కృష్ణపక్షే చతుర్థ్యాంతు వ్రతంచ్రియతే నరై తవోదయే సుపూజ్యత్వం పూజనీయ ప్రయత్నత దర్శనీయ ప్రయత్న వివరీతే వ్రతం వృధా అంటూ ఎప్పుడైతే కనుక చతుర్విధి తిథి ఉంటుందో కృష్ణపక్షంలో ఆ రోజున నన్ను ఉద్దేశించి వ్రతం చేసి సాయంకాలం దాకా కూడా ఉపవాసం ఉండి నీవు వచ్చిన తర్వాత వ్రతాన్నంతా పూర్తి చేసిన తర్వాత నాకు నీకు అర్ఘ్యములిచ్చి పూజిస్తారో వారందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను వారికి ఉండేటువంటి సంకష్టములన్నీ కూడా పోగొడతాను అని చెప్పని చంద్రుడికి స్వామి వరం ఇచ్చి ఉన్నాడు అందుకనే ఇది కష్టములు పోగొట్టేటువంటి వ్రతం కనుక దీనికి సంకష్ట చతుర్థి వ్రతం అనేటువంటి పేరుంది మనకు అనేక రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి కనుక ప్రతి మాసము కూడా చేసేటువంటి ఒక్కొక్క వ్రత పూజా విధానం వలన ఈ చవితులలో ఒక్కొక్క కష్టం తీరుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ రోజున చేసేటువంటి సంకష్ట చతుర్థి వ్రతం వలన ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది దారిద్ర్య బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలుగుతాయి ఈరోజు పొద్దునుంచి సాయంకాలం చంద్రోదయం వరకు కూడా ఉపవాసం ఉండి చంద్రుడు ఉదయించిన తర్వాత కల్పాన్ని అనుసరించి అంటే వ్రతంలో ఎలా చెప్పారో ఆ ప్రకారంగా కలశస్థాపన చేసి గణపతిని పూజించిన తర్వాత గణపతికి చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేయాలి ఈ రోజంతా కూడా స్వామిని వక్రతుండనామంతో పూజించాలి ధ్యాన ఆవాహనాది ఉపచారములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నామంతోనే చేయాలి ఈ వ్రత విధానం అంతా తెలియనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు సాయంకాలం చంద్రుడు ఉదయించేంత వరకు కూడా ఉపవాసం ఉండి ఉదయం నుంచి రాత్రి దాకా కూడా రోజంతా కూడా వక్రతుండ నామాన్ని జపం చేస్తూ ఉండాలి వక్రతుండాయనమ వక్రతుండాయ వక్రతుండాయనమ అంటూ జపం చేసి తర్వాత వాళ్ళ ఆహారాన్ని తీసుకోవచ్చు ఇది సూక్ష్మంలో మోక్షంగా ఉండేటువంటి విషయం ఈ వక్రతుండ గణపతి ఎవరు ఈ వక్రతుండ గణపతిని పూజించడం వల్ల కలిగేటువంటి లాభములు ఏమిటి అన్నప్పుడు మనకి భాష్యములలోనూ అలానే పురాణాల్లో కథాపరంగానూ అనేకమైనటువంటి అంశాలు తెలుస్తూ వస్తున్నాయి మాయా భ్రాంతికరీ జంతోర్వక్ర సంకదత మునే తాం నిహంతీహ తేనాయ వక్రతుండహా అని చెప్పని మనకి ముద్గుల ప్రాణం తెలియజేస్తూ వస్తున్నది సమస్తమైనటువంటి ప్రాణులమైనటువంటి మనం అందరం కూడా మాయా అనేటువంటి భ్రాంతిలో ఉన్నాం ఆ మాయా అనేటువంటిది వంకరగా ఉండేటువంటి తొండాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట వక్రతుండు అంటే వంపు తిరిగినటువంటి తొండం కలిగినటువంటి వాడు అని ఆ వంపు ఏమిటై అంటే మాయను సూచిస్తూ ఉంటుందట ఆ మాయను సూచిస్తూ అది దుష్కరమైంది అది దాటలేంది అని చెప్తూ ఉన్నది కనుక దాన్ని హరణ చేసేవాడు దాన్ని పోగొట్టేటువంటి వాడు గణపతి అంటాను కానీ ఆయన వంపు తిరిగినటువంటి తొండంతో కూడుకుని ఉంటాడు అటువంటి వాడు ఈ వక్రతుండు అని చెప్పారు అంతేగాక ఈ వక్రతుండ గణపతి ఓంకారానికి ప్రతిరూపంగా ఉండేటువంటి వాడు సృష్టి స్థితి లయ లయములు అనబడేటువంటి మూడు కృత్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరబ్రహ్మమై తానే నిర్వహిస్తున్నాడు అంటానికి సంకేతంగా ఉండేటువంటి స్వరూపం ఈ వక్రతుండ గణపతి స్వరూపం కంఠాదో మాయయాయుక్తం మస్తకం బ్రహ్మవాచకం వక్రాఖ్యయేన విఘ్నేశ తేనాయాం వక్రతుండక భగవంతుని చేరాలి అనుకుంటే మనకు అనేకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అవి మన ఇంద్రియముల దౌర్బల్యం కారణం చేత కావచ్చు పురాకృత పాప విశేషము చేత కావచ్చు లేదా మనకు ఉండేటువంటి అనురక్తి కారణం చేత కావచ్చు మాయా ప్రభావం కావచ్చు ఏవైనప్పటికీ కూడా పరమాత్మని చేరదామనుకున్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకములు కలుగుతూ ఉంటాయి ఎక్కడో కోటికొక్క మహానుభావుడు వాటన్నిటిని కూడా అధిగమించి పరమేశ్వరుడు చేరుతూ ఉంటాడు అటువంటి విఘ్నములు ఏవైతే ఉన్నాయో భగవంతుని చేరడానికి కానీ ఏర్పడుతున్నవి వాటన్నిటిని కూడా తొలగించి రక్షిస్తాడంటానికి సంకేతంగా ఉండేటువంటిది ఈ వక్రతుండము అని చెప్పని మనకి భాష్యములు తెలియజేస్తూ వస్తున్నాయి ఈయన ఎంతటి ఐశ్వర్యప్రదాత అనే దానికి సుండాదండస్య వక్రవా వక్రతుండ శ్రీయం శ్రీయంతనోతి రమ్యాం విక వికరోపీతి లోకవాక్ అంటూ వంకర తిరిగిన తొండముగలవాడవడం వలన వక్రతుండ ననబడుతున్నాడని తన భక్తులైనటువంటి చే కూడా అఖండమైనటువంటి సంపదలు ఇస్తాడు కనుక నేను వక్రతుండు అనేటువంటి నామం ఉన్నది అని చెప్పని మనకి భాష్యం తెలియజేస్తూ వస్తున్నది కజ్యోతిని అని ఈ గణపతి సహస్రనామాలకి భాష్యం ఒకటి ఉన్నది దీన్ని రచించినటువంటి వారు పరాతస్మరణీయులైనటువంటి రాయుల వారు మహా ఉపాసనా పరులు వారు చెప్పినటువంటి మాటిది కనుక వక్రతుండు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం వక్రతుండవాతార్చ వాతార్చ దేహీనాం బ్రహ్మధారక మత్సాసుర సంహర్త సింహవాహనగ స్మృత అంటూ ముద్గుల పురాణంలో స్వామి అసలు వక్రతుండుగా ఎప్పుడు అవతరించాడు వక్రతుండ ధ్యానం చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అని ముద్గుల పురాణంలో కథా కథారూపంలో కూడా చెప్పారు అక్కడ కథారూపంలో చెప్తే ఏమన్నారంటే ఒకప్పుడు మత్సరాసురుడు అనబడేటువంటి రాక్షసుడు ఉండేవాడు వీడు శుక్రాచార్యుడి ద్వారా పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం పొందిన వాడై పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి శివుడి నుంచి అజేయమైనటువంటి వరాలు పొందాడు అలా అజేయమైనటువంటి వరాదులు పొంది ఈర్ష్య అనబడేటువంటి రాక్షస కన్యను వివాహం చేసుకున్నాడు ఇవి సంకేతాలు కథారూపంలో చెప్పబడుతున్నటువంటి సంకేతాలు మాత్సర్యానికి దోహదపడేటువంటిది అంటే ఈర్ష్య మన దగ్గర లేని వస్తువు ఎదుటి వారి దగ్గర ఉన్నది అరే మన దగ్గర లేని ఎదుటి వారి దగ్గర ఉన్నదే వారి దగ్గర కూడా లేకుండా ఉంటే బాగుండు కదా అనుకునేటువంటి భావన మనలో ఏర్పడింది అని అంటే అది ఈర్ష్య అవుతున్నది అనమాట అటువంటి ఈర్ష్య అనేటువంటి కన్యను వివాహం చేసుకున్నట్టు ఎప్పుడైతే ఈర్ష్య ఏర్పడుతుందో అప్పుడు వానికి కలిగేటువంటి వికారాలేమిటి విషయప్రియత్వము సుందర ప్రియత్వం ఈ ఈ రెండింటినే తన సంతానంగా కలిగాడు అని ఇక్కడ కథాపరంగా చెప్తూ విషయప్రియుడు సుందరప్రియుడు అనేటువంటి ఇద్దరు సంతానం అతనికి కలిగారు అన్నారు ఇలా ఈ మత్సరాసురుడు ఈర్ష్య అనేటువంటి కన్యను తన భార్యగా చేసుకొని విషయప్రియత్వాన్ని సుందర ప్రియత్వాన్ని తనకు ఉండేటువంటి బలాలుగా చేసుకొని దేవతలందరి మీద కూడా విజయాన్ని సాధించడం మొదలుపెట్టాట దేవతలంటే ఎవరు మనలో ఉండేటువంటి సుగుణ సంపత్తి వాటన్నింటినీ కూడా జయించడం మొదలుపెట్టాట్టు అప్పుడు దేవతలు భయపడిపోయి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుల వారిని కోరుకున్నట్ట స్వామి మమ్మల్ని ఎట్లయినా సరే ఈ మత్సరాసుడి యొక్క భార్య నుంచి రక్షించవలసింది ఆయన వారందరికీ కూడా ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశం చేసి ఈ మంత్ర సాధన చేయండి గణపతి రక్షిస్తాడని చెప్పగా వారందరూ కూడా గణపతికై తపిస్తూ ఉన్నారు అలా తపస్సు చేస్తున్నటువంటి దేవతలను బాధించడం కోసం అని చెప్పని మత్సరాసుడు పెద్దదైనటువంటి సింహస్వరూపంలో అక్కడికి వచ్చి గర్జన చేస్తూ దేవతలందరినీ కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు దాంతో దేవతలు భయపడిపోయి విఘ్నేశ్వరుని వేడితే గణపతి ఉగ్రవీకరమైనటువంటి గొప్పదైనటువంటి స్వరూపంతో అక్కడ సాక్షాత్కరించి తన ఒంపు తీగినటువంటి తొండంతో ఆ మత్సరసింహాన్ని బాగా చుట్టివేసి నాలక వేసి పడగొట్టాడు అలా పడగొట్టినప్పుడు తన బలాన్నంతా కూలిపోయినటువంటి ఆ మత్సరాసురుడు నేను ఇంకెప్పుడు కూడా నీ భక్తుల జోలికి రాను నన్ను రక్షించు నా ప్రాణములను వదిలిపెట్టు నేను ఏ సింహరూపంలో అయితే ఉండగా నాలో ఉండేటువంటి మదాన్ని నీవు అణావు అదే సింహరూపంలో నీకు వాహనంగా ఉంటాను అని చెప్పని మత్సరాసురుడు శ్రణవేడగా అభయప్రదాతి అయినటువంటి గణపతి అతను అనుగ్రహించాడు అని చెప్పని ముద్గుల ప్రాణంలో ఈ వక్రతుంట గణపతి యొక్క వృత్తాంతం మనకు కనబడుతూ వస్తున్నది అందుకనే స్వామికి అనేక వాహనాలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైంది మూషిక వాహనం ఎలక వాహనం ఇది కాక ఈ సింహము మయూరము అంటే నెమలి ఇట్లాంటి అనేక వాహనాలు కూడా ఉన్నాయి కనుక ఈ సందర్భంలో ఇక్కడ మనకి సింహం స్వామి కళా వాహనం అయిందో కూడా చెప్పారు కనుక స్వామివారిని సేవించినట్లయితే వక్రతుండ గణపతిని సేవించినట్లయితే ఐశ్వర్యము కలుగుతుంది నవనిధులు లభిస్తాయనన్నారు శత్రునాశనం ఏర్పడుతుందని అన్నారు ఇవి బాహ్యమైనటువంటి ప్రయోజనాలు అంతరంగికంగా భక్తి సాధనలో మనకి కలిగేటువంటి అంతర్యంగా ఉండేటువంటి ఇబ్బంది అయినటువంటి మాత్సర్యం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది అని చెప్పారు కనుక వక్రదుంట గణపతిని పూజించడం వలన మనలో ఉండేటువంటి మాత్సర్యాన్ని పోగొట్టుకుంటాం ఈర్ష్య లేనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం ఐశ్వర్యంతో సంపదలతో వర్ధిల్లగలుగుతాం అంటే ఎవరైతే ప్రతినిత్యం కూడా వక్రతుండాయ వక్రదుండాయనమ 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 అంటూ చక్కగా జపం చేస్తూ ఉంటారో కూర్చున్న నుంచున అదే ధ్యాసలో ఉంటారో వారందరికీ కూడా వక్రతుంట గణపతి అనుగ్రహ ప్రభావ కారణం చేత వారు కోరక ముందే వారికి కావలసినటువంటి సంపదలన్నీ కూడా చక్కగా చేకూరుతూ వారి వంశంలో ఉండేటువంటి వారందరికీ కూడా దారిద్రవాదులు లేకుండా ఉంటాయి అంతే వారందరూ కూడా కూడా పొందగలుగుతారు అని చెప్పని వృత్తాంతములన్నీ కూడా తెలియజేస్తున్నాయి గనక ఈ సంకష్ట హర చతుర్థి శుభవేళ మనం అందరం కూడా గణపతిని సేవించి తరించదముగా కాని ప్రార్థన చేస్తూ ఈ ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల రూపంలో మనం ఇంట్లో ఉంటూ నిత్యం చేసుకోదగినటువంటి మంత్రజపాలు స్తోత్ర పారాయణాల గురించి తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈరోజున ప్రతినిత్యము గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని గురించి తెలుసుకుందాం చాలా ఫలితాలు కలుగుతాయి గణ సహస్రనామ పారాయణం చేస్తే అందులో ఒక ఫలితాన్ని ఈరోజు నేను మీకు ప్రధానంగా తెలియజేస్తున్నాను కింద కామెంట్స్ రూపంలో ఉద్యోగం రావడానికి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగడానికి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతికి ఉపకరించేటువంటి పరిహారం చెప్పండి ఏ నామం జపం చేయాలి అని అడుగుతున్నారు వాటికి ఉపయోగపడేటువంటిదే ఈ గణపతి సహస్రనామ స్తోత్రం గణపతి బుధగ్రహానికి అధిష్టాన దేవతగా ఉండేటువంటి వాడు కనుక బుధుడి యొక్క అనుగ్రహం కలిగితే వృత్తి ఉద్యోగాల్లో ఖచ్చితంగా లౌక్యంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం గణపతి బుద్ధిప్రదాత ఎవరికైతే బుద్ధి వేగంగా పనిచేస్తుందో వారందరూ కూడా ఉన్నతిని పొందగలుగుతారు గణపతి ఐశ్వర్యప్రదాత అందుకని చెప్పని ఐశ్వర్యం ఎప్పుడు వస్తుంది మంచి ఉద్యోగం ఉంటేనే వస్తుంది కనుక ఉద్యోగంలో ఉండేటువంటి ఆటంకాలన్నీ తొలగాలంటే గణపతిని ఆశ్రయించాలి ఆ గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది సహస్రనామ స్తోత్ర పారాయణ సాక్షాత్తు వినాయకుడే తన సహస్రనామ స్తోత్రాలని ఈశ్వరుడికి ఉపదేశం చేసినట్టుగా మనకి గణేషపురాణంలో కనబడుతూ ఉన్నది కనుక అంతటి ప్రభావవంతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం దీనికి కాలం ఉన్నది ఎప్పుడంటే అప్పుడు పారాయణ చేయటం వలన పెద్దగా ప్రయోజనం రాదు పుణ్యం వస్తుంది కానీ మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరాలి అన్నప్పుడు మాత్రం సమయానుకూలంగానే ఏ సమయంలో చెప్పారో ఆ సమయంలోనే పారాయణ చేయాలి ఏ సమయం అంటే బ్రహ్మముహూర్తము అయినంతవరకు ప్రభాతకాలం ఉదయం ఆరు గంటల కల్లా ఈ గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం అనేది పూర్తయిపోవాలి అవకాశం ఉంటే ఇంట్లో ఉండేటువంటి గణపతి మూర్తిని ప్రతిరోజు కూడా బెల్లపు నీటితో కడగండి కొంచెం నీళ్లు తీసుకొని దాంట్లో బెల్లం వేయండి బెల్లం కరిగిపోతుంది ఆ బెల్లపు నీటితో కడిగి తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళతో కడిగి చక్కగా సింధూరం అలంకారం చేయండి సింధూరాన్ని లేకపోతే కుంకుం పెట్టండి కానీ సింధూరం చాలా మంచిది సింధూరం అలంకారం చేసి ఈ సహస్రనామ స్తోత్రం అంతా కూడా పారాయణ చేసి స్వామికి ఒక బెల్లముక్కల నైవేద్యం పెట్టి మీకు ఉండేటువంటి ఆపద ఇబ్బంది ఏదైతే ఉన్నాయో ఉద్యోగపరంగా అవి స్వామివారికి చెప్పుకోండి దీనివల్ల చాలా మంచి ఫలితాలను వేగంగా మీరు పొందగలుగుతారు కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైతే ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని మీరు పారాయణ చేయడం మొదలు పెడతారో అక్కడ నుండి కనీసం నలభై ఒక్క రోజులన్నా సరే బ్రేక్ రాకుండా మాత్రం చూసుకోవాలి ఈ మధ్యలో విఘ్నం మాత్రం ఏర్పడకుండా మాత్రం చూసుకోవాలి స్త్రీలకు నలభై ఒక్క రోజుల ఆటంకం లేకుండా పారాయణ చేయడం అనేది కుదరదు వారి ఎందు సహజంగా వచ్చేటువంటి ప్రకృతి పరమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది మాత్రం విఘ్నం కాదు దానికి దోషం కాదు కానీ అది కాకుండా ఉండేటువంటి విఘ్నాలు మాత్రం రాకుండా మాత్రం చూసుకోవాలి ఏదన్నా కారణం ఒక ఒకరోజు ఉదయం పూట మీరు ఆరు గంటల లోపుగా పారాయణ చేయలేకపోయారు అనుకోండి మళ్ళీ మొదటి నుండి చూసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది కనుక ఈ జాగ్రత్త తీసుకుంటూ చేసినట్లయితే అసలు దీనివల్ల వచ్చిన అద్భుతమైన ఫలితాలు ఇంకా దేనికి కూడా రావని చెప్పని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి వక్రదుండ నామ వైభవం ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రోజు కనీసం ఇరవై ఒక్క మార్లు అంటే సహస్రనామాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సహస్రనామం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకం ఇరవై ఒక్క మార్లు వక్రదుండాయనమ అనేటువంటి నామాన్ని కూడా చేసినట్లయితే మరింత వేగంగా ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు ఇవన్నీ చాలా తేలికైనటువంటి పద్ధతులు చాలా చాలా తేలికైనటువంటి పద్ధతులు ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే మేము చేసే మాకు ఫలితం రాలేదంటే మీరు ఏ ప్రకారంగా చేశారు భక్తి భక్తిలోపమేమో ఉందా విశ్వాసలోపం ఏమైనా ఉందా లేకపోతే జాతకంలో మరీ ప్రబలమైనటువంటి గ్రహ దోషాలు ఉన్నాయో చూసుకోవాలి నూటికి తొంభై మందికి అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను అటువంటి అద్భుతమైనటువంటి గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి అందరూ తరించెరుగా కానీ ప్రార్థన చేస్తూ రేపటి రోజు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి